హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. ఫ్రెండ్స్, నేను మీ స్వామి. ఫ్రెండ్స్, ఇప్పుడులాగే ఈరోజు మళ్ళీ మీకు ఒక కొత్త టాపిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అది ఏంటంటే, మనం ఇప్పటివరకు చాలా ఎర్నింగ్స్ నేను ఒక ఎర్నింగ్ సైట్ గురించి చెప్పాను. మన ఛానల్లో వచ్చేసి చాలా ఎర్నింగ్స్ యాప్స్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. అవి 100% సక్సెస్ అయ్యాయి, నాకు మంచి రేటింగ్ వచ్చింది, నేను కూడా మనీ ఎర్న్ చేస్తున్నాను. అలాగే ఈరోజు మీకు ఒక అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దీనిలో ఎర్న్ చేసే మనీని మీరు రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే పేటిఎంకి పేఅవుట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మీ మనీని మినిమం 30 రూపీస్ నుంచి మీరు పేటిఎం పంపించుకునే ఆప్షన్ ఇందులో ఉన్నది ఫ్రెండ్స్. అది నేను చెప్తాను. మనం ఆ ఆప్షన్లోకి వెళ్ళే ముందు, అంటే మనం యాప్ గురించి చెప్పుకునే ముందుగా, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను చేసే ఎవ్రీ వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పండాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మంచి ఎర్నింగ్ అప్లికేషన్ ఫ్రెండ్స్ ఇది. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయే అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫ్రిడ్జా. అయితే ఈ ఫ్రిడ్జా అప్లికేషన్ ఎలా సైన్ అప్ అవ్వాలి, అసలు ఫ్రిడ్జా అప్లికేషన్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను యాప్ని సైన్ అప్ అయిపోయాను కనుక నేను మీకు నా ప్యారల్ స్పేస్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ నేను సెకండ్ ప్లేస్లో ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేశాను ఫ్రెండ్స్, యాడ్ చేయడం జరిగింది. అది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రిడ్జా యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అది మనకి ఫ్రిడ్జా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇలా మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కదా. ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. సెకండ్ బాక్స్లో వచ్చేసి రిఫరల్ కోడ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రిఫరల్ కోడ్ వచ్చేసి నేను మీకు ఒక రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. PCIJOUJH అని ఒక రిఫరల్ కోడ్ అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రిఫరల్ కోడ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, మీరు నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి ఇక్కడ మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. యాక్చువల్గా కొన్ని మొబైల్స్కి మెయిల్ అడ్రస్ అనేది తీసుకుంటుంది, దాంతో ప్రాబ్లం లేదు. ఒకవేళ లేదంటే మెయిల్ అడ్రస్ అని ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేయండి. వెరిఫై చేసినట్టయితే మీకు ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. జస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపించాను ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. దాని కిందనే మీరు, అంటే డిస్క్రిప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ రిఫర్ అవుతారు మీరు, లేదు మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిఫర్ కోడ్ కావాలంటే వీడియో పక్కనే స్క్రోల్ అవుతున్న రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. అయితే అప్లికేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మై ప్రొఫైల్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ మై ప్రొఫైల్లోకి వెళ్ళి మీ జీమెయిల్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, దాని పేమెంట్ పర్మిషన్స్ అడిగితే పర్మిషన్స్ ఓకే చేసేయండి ఫ్రెండ్స్. దీన్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై మెయిల్ అని కొట్టగానే మన మెయిల్ అనేది ఒకటి వెళ్తుంది ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళినట్టయితే మీరు ఆ మెయిల్ మీకు వెరిఫికేషన్ అడుగుతుంది, దాన్ని కంప్లీట్ చేసినట్టయితే మీకు 2 రూపీస్ అనేది రావడం జరుగుతుంది వాలెట్లో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీ ప్రొఫైల్లోని మీరు మేల్ ఆర్ ఫీమేల్, మీ ఏజ్ అండ్ మీ లొకేషన్ని సేవ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ లొకేషన్ని సేవ్ చేసినట్టయితే అది మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు తగ్గట్టుగా ఇక్కడ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అమెజాన్ షాపింగ్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. అయితే దీన్ని మనం ఏం చెప్తున్నాడంటే, దీన్ని అప్లికేషన్ ఓపెన్ చేసుకుని ఇన్స్టాల్ చేయమని చెప్తున్నారు వీళ్ళు. యాప్ని ఇన్స్టాల్ చేసినందుకు గాను వీళ్ళు మనకి 12 రూపీస్ పే చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం యాప్ని ఇన్స్టాల్ చేసే ముందు కింద కండిషన్స్ ఉంటాయి చదువుకోండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ ద అమెజాన్ యాప్ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ ఫ్రెండ్స్. యాప్ని డౌన్లోడ్ చేసి అకౌంట్ క్రియేట్ చేయమంటాడు. ఆల్రెడీ అకౌంట్ యూజర్ అయితే లాగిన్ అయిపోండి, ఆటోమేటిక్గా మీకు మనీ అనేది యాడ్ అయిపోతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో 12 రూపీస్ అనేది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వివో ఐపీఎల్ అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఐపీఎల్ ద్వారా మీరు వెళ్ళండి. ఒకసారి నేను చూపిస్తాను. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అని అడుగుతున్నాడు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళి మీరు మీకు సంబంధించిన ఏదో ఒక బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేజ్ అనేది వెళ్తుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకి పేజ్ ఇలా లాగిన్ అవుతుంది కదా. అయిన తర్వాత ఇది క్రికెట్ సంబంధించింది. ఇక్కడ మీరు ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి ఉంటుంది, అందులో మీరు ఏదో దాన్ని ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్న తర్వాత అది నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అయితే ఇక్కడ చాయిస్ పర్సన్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. చాయిస్ ఫస్ట్ ప్లేయర్ అండ్ అండర్ కెప్టెన్ అని అడుగుతుంది. ది ఫోటో ఉంది కదా, అది ఓకే చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్లస్ మార్క్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెకండ్ పర్సన్ దగ్గర కూడా మీరు అవలోకల్లీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేయండి. చూద్దాం మనం ఒకసారి, నేను మన ఛానల్ నేమ్ ఇచ్చాను. అయిపోయిన తర్వాత
చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అడుగుతుంది కనుక అది ఇచ్చేసుకొని కిందనే క్యాప్చర్ అవుతుంది ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ రోబోట్ మీద ఓకే చేయండి. ఐఎమ్ నాట్ రోబోట్ మీద ఓకే చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని అడుగుతుంది ఫ్రెండ్స్, చూడండి సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ మోటార్ సైకిల్స్, ఓన్లీ ఇక్కడ మోటార్ సైకిల్స్ ఏమున్నాయి వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటుంది. అయితే ఇక్కడ మోటార్ సైకిల్ 1, 2, 3 ఇక్కడ మనకు 3 కనిపిస్తున్నాయి, దాన్ని వెరిఫై చేద్దాం. ఓకే వెరిఫై అయిపోయింది, ఐఎమ్ నాట్ ఓకే తీసుకొని సక్సెస్ఫుల్ అయిపోయి సబ్మిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మీరు సబ్మిట్ చేసినందుకు గాను ఇక్కడ మీకు వాలెట్లో అనేది 3 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్, దీని నుంచి మీకు 5 రూపీస్ అని చూపించారు ఇక్కడ మీకు, దీనివల్ల ఒక 3 రూపీస్ అని వస్తుంది ఫ్రెండ్స్, అంటే 5 రూపీస్ కూడా వస్తుంది 3 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ మీకు చాలా అంటే చాలా ఆఫర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి యాప్ని ఇన్స్టాల్ చేయండి, ఇన్స్టాల్ చేయడం ద్వారా మంచి ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చెప్పబోయేది వచ్చేసి ఈ వాలెట్ ఫ్రెండ్స్, ఈ వాలెట్లోకి వెళ్ళేటైతే మనం వచ్చేసి దీన్ని పేటిఎంకి రెడీమ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మినిమం పేటిఎం రెడీమ్ వచ్చేసి 30 రూపీస్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నా వాలెట్లో 5 రూపీస్ ఉంది కనుక ఇది అన్లాక్ అయ్యి మన పేటిఎం మొబైల్ నెంబర్ అడగాలంటే ఇంకో 25 రూపీస్ ఉంటే కానీ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి సైడ్కి లాగినట్టయితే వాలెట్ హిస్టరీ దేని నుంచి సైన్ అప్ రివార్డ్ 3 రూపీస్, ఎంఈచెక్ ఒక యాప్ ద్వారా 3 రూపీస్ వచ్చింది, ఈమెయిల్ వెరిఫికేషన్ ద్వారా చెప్పాను కదా ఫ్రెండ్స్ 2 రూపీస్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఇది హిస్టరీ, ఈ రెడీమ్ అనేది మీకు 30 రూపీస్ వస్తే పేటిఎం పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. అలా నెక్స్ట్ అదొక ఆప్షన్ ఉంది, నెక్స్ట్ అలా కాకుండా మనకి రీఛార్జ్ ఆప్షన్ కూడా ఇక్కడ మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. రీఛార్జ్ ఎవరు మొబైల్ అని అడుగుతుంది కదా ఒకసారి, అది కూడా మినిమం 10 రూపీస్ ఉంటే కానీ రీఛార్జ్ చేసుకోవడం అవ్వదు ఫ్రెండ్స్. కానీ మీరు ఫస్ట్ 30 రూపీస్ ఎర్న్ చేసినట్టయితే మీకు ఈ రీఛార్జ్ అనే ఆప్షన్ కూడా ఓపెన్ అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా, అది ఒకసారి చేయండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చి ఇంకా నాకు నచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, రిఫర్ చేయడం వల్ల మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేయడం వల్ల ఈచ్ పర్సన్ నుంచి 35 రూపీస్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు మనకి. రెఫరల్ కోడ్ ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇక్కడ కూడా నా రెఫరల్ కోడ్ అని కనిపిస్తుంది కదా, ఈ రెఫరల్ కోడ్ అంటే చేసి జాయిన్ అయిపోయింది వెంటనే. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కండిషన్స్ అయితే ఇచ్చారు మేడం మనకి వెళ్ళి, మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్, రిఫర్ యర్ ఫ్రెండ్ అండ్ గెట్ 5 రూపీస్ వెన్ హీ కంప్లీట్స్ ఈస్ ఫస్ట్ ఆఫర్ ఆన్ ఫ్రిజా యువర్ ఫ్రెండ్ విల్ ఆల్సో గెట్ 3 రూపీస్ ఫ్రెండ్స్. అయితే ఏంటి, మీ ఫ్రెండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ రెఫర్ ఐడిలో ఏదో ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాలి ఫ్రెండ్స్, అంటే ఏదో ఒక ఆఫర్ని కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేసినట్టయితే మీకు 5 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినట్టు వెంటనే మీకు 3 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీకు వచ్చేసి 5 ఫ్రెండ్స్ రిఫర్ చేసినట్టయితే ఏర్న్ 5 x 5 = 25 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇందులో 5 మెంబర్స్ని ఇన్వైట్ చేసినట్టయితే మీకు 5 x 5 అక్షరాల 25 రూపీస్ వస్తుంది. ఈ 25 రూపీస్ ఎర్న్ చేసినందుకు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకో 10 రూపీస్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మంచి ఎర్నింగ్ అని అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు 5 మెంబర్స్ని చేసేయండి ఈజీగా, ఆ 5 మెంబర్స్ని మళ్ళీ ఇంకో 5 మెంబర్స్ చేయమనండి, మీరు ఈజీగా ఇందులో మనీ అనేది ఎర్న్ చేయొచ్చు, పేటిఎం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీకంటూ ఒక రీఛార్జ్ కానివ్వండి, మీ పాకెట్ కానీ మనీ కానివ్వండి, అంటే మీ పాకెట్ ఖర్చులకు కానివ్వండి, ఇందులో మనీ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్, వెంటనే రిజిస్టర్ అయిపోయింది, లేట్ చేయకండి, ఎటువంటి డౌట్స్ లేవు ఫ్రెండ్స్. దీని మీద నేను ఆల్రెడీ చెక్ చేశాను, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్ అయితే ఇక్కడ మోర్ అని కనిపిస్తుంది కదా, మోర్లోకి వెళ్ళండి, మోర్లోకి వెళ్ళినట్టయితే దీని యొక్క కాంటాక్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఫర్ ఎనీ వారి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ కాంటాక్ట్ మెయిల్ చేయండి, లేదంటే ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే డైల్ ప్యాడ్ వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా మీరు వాళ్ళతో కాల్ చేసి మాట్లాడచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేయొచ్చు, మీకు ఏమైనా యాప్స్ ఇన్స్టాల్ చేసిన మనీ రాకపోయినా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్లోకి వెళ్ళండి. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే యాప్లో మనం మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు, మనం యాప్ని ఇన్స్టాల్ చేసి దీన్ని యూజ్ చేసేటప్పుడు మనం పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి అనేది మీరు టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి ఫ్రెండ్స్, ఇక్కడ దీని ద్వారా మీరు అలా చేసుకోవచ్చు. అబౌట్ యూజ్ దీనికి సంబంధించిన అబౌట్ అని తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అయితే మీకు అప్లికేషన్ ద్వారా పేటిఎం క్యాష్ అనేది ఎర్న్ చేయడానికి ఇది ఒక బెస్ట్ వే అండ్ న్యూ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఆల్రెడీ 1 మిలియన్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, మీరు కూడా యూజ్ చేయండి, మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను, గివ్వేస్ పెడతాను, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.